మేము ఇవాళ మేము అట్లా రావడం ఈ 300 మైనస్ 400 మైనస్ ఇది మా విజయం ఇది గుర్తుపెట్టుకోండి. ఇవాళ సర్వే నేను ఒక మాట చెప్పినానండి, నేను ఒక మాట చెప్పినాను, సర్వే సంస్థలకు అందనటువంటి రిజల్ట్ రాబోతుంది, మీ రిపోర్ట్స్ అన్ని కూడా తప్పు కాబోతున్నాయి, జనము నాడిని పసిగట్టగలిగే శక్తి ఏ సర్వే సంస్థకు లేదు, ఇక్కడ ముమ్మాటికి ఓడిపోయేది కేసీఆర్ అహంకారము, ఇక్కడ ముమ్మాటికి గెలిచేది భారతీయ జనతా పార్టీ రాజ్యసభ పార్టీ చిత్రం, అదే రిజల్ట్ మీకు రాకపోతే చూడండి సాయంత్రం వరకు. మీరు మంత్రులు తిష్టవేసిన గ్రామాల్లో ఇదైంది కాబట్టి బీజేపీ లీడ్ వచ్చింది కాబట్టి నైతికంగా కేసీఆర్కి ఇది దెబ్బ ఓడిపోయినట్టే అంటున్నారు, కానీ రాజగోపాల్ రెడ్డి గారి సొంత మండలం కదా చౌటుప్పలు, మరి అట్లా ఆ మాటకు వస్తే ఇక్కడ ఇష్యూ ఒకటి చూడండి, రాజగోపాల్ రెడ్డి సొంత మండలం, ఇలా మంత్రులు పనిచేసారు కదా వాళ్ళ 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 గ్రామాలలో వచ్చినాయి, వాళ్ళకి ఎక్కడైనా రిజల్ట్ వాళ్ళకి చెప్పండి, ఎంత చెరబట్టుంటారు వీళ్ళు. మీకు ఒక విషయం తెలవాలి, పార్టీ పంపించిన పైసలు మాత్రమే కాకుండా కేసీఆర్ ఇచ్చినటువంటి మంత్రి జీతాలే కాకుండా సొంతంగా ఒక్కొక్క మంత్రి గారు నాకు కనుక ఇక్కడ రిజల్ట్ రాకపోతే నాకు రేపు బీఫామ్ రాదు, నా మంత్రి పదవి పొందిన భయంతో కోటి రూపాయలు ఖర్చు పెట్టింది వీళ్ళు, ఓర్ ఓవర్ ఖర్చు పెట్టిండు, ఇంత ఖర్చు పెట్టినప్పుడు కూడా రిజల్ట్ రావడం అనేది వాళ్ళకు గెలుప అండి, ఇది ఒక గెలుప, ఈ 300 ఓట్లు గెలుప. మీరేం తక్కువ తిన్నారు, మీరు కూడా బాగానే ఖర్చు పెట్టారు కదా రాజేందర్ గారు. మేము మద్యాన్ని నమ్ముకునడం కాదు, డబ్బు నమ్ముకునడం అంటే మిగతా నాయకుల మాట ఏమో కానీ మిగతా నాయకుల మాట ఎలా ఉన్నా రాజేందర్ గారు కరెక్ట్ చెప్తాడనే ఒక ఫీలింగ్ ఉంది జనంలో. మీరు చెప్పండి, ఎవరు ఎక్కువ ఖర్చు పెట్టారు? నేను ఒక మాట చెప్తున్నా, ప్రభుత్వం చేసినటువంటి దౌర్జన్యానికి మేము చేసిన పనికి పొంతనుందా చెప్పండి మీరు.